ఈ ఇల్లు చిన్ని పేరు మీదకి మార్పిద్దాం అనుకుంటున్నానని, అందుకే ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్దామని. ఎంత చెప్పినా కూడా నీ మనసు మారదా? పెళ్ళం పిల్లల గురించి ఆలోచించవా? దీని గురించి చాలా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. ఎందుకు మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావు? కట్టుకున్న మొగుడివి నువ్వుండగా కూతుర్ని నీ దగ్గరికి పంపించకుండా మా దగ్గరికి ఎందుకు పంపించింది కావేరి? మర్యాదగా నీ కూతుర్ని నువ్వు తీసుకెళ్ళిపో. నువ్వేదో పొరపాటు పడుతున్నావు సరళ, నాకు కూతురు లేదు. నేరం చేసి జైలుకి వెళ్ళిన కావేరి అక్కడ ఏ తప్పు చేసి తల్లయిందో ఎవడికి తెలుసు? తప్పు చేసి తల్లయిందో ఎవడికి తెలుసు? తప్పు చేసి తల్లయిందో ఎవడికి తెలుసు?